హైదరాబాద్ శివారు జల్పల్లి శివారులలో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో ఇక ఈత కొడుతుండగా విద్యుత్ ఆఘాతంతో 16 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక నాంపల్లి ఆగాపుర ప్రాంతంలో నివాసం ఉండే 3 కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్పల్లిలోని ఫామ్ హౌస్కు గురువారం ఉదయం వెళ్లారు. ఇక సాయంత్ర సమయంలో ఫామ్ హౌస్లోని ఈత కొలనులోకి 16 మంది దిగారు. ఇక ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా షాక్ గురయ్యారు. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్ ఇంతియాజ్ 2 నిమిషాల పాటు విద్యుత్ ఆఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఇక వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా బాధితులు తెలిపారు. కొలను లోపలి విద్యుత్ దీపాల కనెక్షన్లు లోపల నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చారని అన్నారు. ఈ వైరు కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ఆఘాతం అయినట్లుగా పేర్కొన్నారు.